ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదు అని అనిల్ గారు వినవించుకున్నాం. ఈ రోజున ఆయన వచ్చారు, మా బాధలన్నీ విన్నారు, త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పుడు మిగతా విషయాలన్నీ అనిల్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడి మీరు క్లారిటీ తీసుకుందాం. ఏ సంఘంతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు వాళ్ళు? రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి 13 జిల్లాలో ఉన్నటువంటి బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ అన్ని వ్యవస్థల నుంచి ముఖ్య నాయకులు వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్ వ్యవస్థలో ఏఐడి స్కూల్స్ ఆస్తులు లాక్కుంటున్నారు. ఈ వ్యవస్థలు ఒకసారి చూడాలి.